మాజీ కేంద్ర మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పోస్పాటి అశోక్ గజపతి రాజుపై దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన అనుచితమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని క్షత్రియ పరిషత్ నాయకులు నాలుగెస్ రాజు పేర్కొన్నారు అశోక్ గజపతి రాజుపై చేసిన వ్యాఖ్యలను వెల్లంపల్లి వెనక్కి తీసుకోవాలని అశోక్ గజపతి రాజుకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో ఈరోజు క్షత్రియ పరిషత్ నాయకులు మౌన పోరాట దీక్షను నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచ్చలేని మహారాజు అశోక్ రాజు అని ఆయనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ని మంత్రి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు అశోక్ గజపతి రాజుపై చేసిన వ్యాఖ్యలు సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లంపల్లిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు వెల్లంపల్లిపై చర్యలు తీసుకోకపోతే క్షత్రియులంతా కలిసి దక్షిణాది రాష్ట్రాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నిరసన కార్యక్రమంలో క్షత్రియ పరిషత్ నాయకులు అల్లూరి శివవర్మ తదితరులు పాల్గొన్నారు అంటే కేవలం విజయనగరానికే కాదు యావత్ భారతదేశంలో కూడా చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి అయితే ఆ పేరు ప్రఖ్యాతులు తెలియని బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఆ ప్రయత్నాలను మానుకోండి విజయనగరం చరిత్రను తెలుసుకోండి చరిత్రను తెలుసుకొని వాళ్ళు ఎంత మహోన్నతమైన వ్యక్తులో మీరు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పి చరిత్ర తెలియని వాళ్ళందరికీ కూడా మేము చెప్తున్నాం మెరుగు రాష్ట్రాలలో ఉన్న క్షత్రియ సంఘాలు అన్నీ కలిపి అతిపెద్ద కార్యాచరణను కూడా రూపొందిస్తున్నాం ఈలోపుగా మీరు బేషరతుగా అశోక్ గారికి క్షమాపణ చెప్పి మీ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టయితే అటు దేవాదాయ ధర్మాదాయానికి మంచి రోజులు వచ్చాయని భావిస్తాం ఇటు స్వరూపులైన అశోక్ గజపతి రాజకీయకి కూడా మీరు చేసిన పాపం ప్రక్షాళన చేసుకున్నారని భావిస్తాం అశోక్ గజపతి మీద అనుచితమైన వ్యాఖ్యలు చేశారు ఒక వన్ వీక్ బ్యాక్ అది అందరికీ తెలిసిందే ఆ వ్యాఖ్యలు కూడా మళ్ళీ మేము మా నోట్తో చెప్పలేని అటువంటి వ్యాఖ్యలు చేశారు దేవదాయ ధర్మదాయ మంత్రి అంటే ఆ నోటి వెంట మంచి పదాలు పవిత్రమైన పదాలు రావాలి మరి ఎందుకు అలాగొచ్చిందో ఎవరికి అర్థం కావట్లేదు సరే ఆయన చేసిన వ్యాఖ్యలకి ఇవాళ రాష్ట్రం అంతా కూడా చత్రీయులే కాదు మొత్తం ప్రజలందరూ కూడా ఖండిస్తున్నారు ఎవరి పరిధిలో వాళ్ళు నిరసనలు తెలియజేస్తున్నారు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదు మీరు కూడా గౌరవమైన పదంలో ఉన్నారు ఏదో లేని లేనివాడు మాట్లాడితే అది వేరే మేము భావిస్తాం ఒక క్యాబినెట్లో ఉన్నారు గౌరవమైన పదవిలో ఉన్నారు దేవదాయ ధర్మదాయ అంటే ఎంతో గౌరవమైన పదవి అటువంటిది మీరు ఇలా మాట్లాడదు ఎట్టి తగదు